గైస్ ప్రీవియస్గా మనకి పబ్జి అనేది ఇండియాలో అయితే బ్యాన్ అయింది అండ్ నెక్స్ట్ మనకి ఫోర్త్ సెప్టెంబర్ చూసుకుంటే మనకి యాప్ అనేది ప్లేస్టోర్లో సెర్చ్ చేసినా రావట్లేదు సో అదేవిధంగా మనం ఒక యాప్ని సో స్పెసిఫిక్ కంట్రీలో సెర్చ్ చేస్తే రాకుండా ఎలా చేయాలో చూద్దాం లైక్ ఇప్పుడు పబ్జి మనం ఇండియాలో సెర్చ్ చేస్తే రావట్లేదు కదా అండ్ ఎప్పుడు వేరే కంట్రీస్లో సెర్చ్ చేస్తే మీకు పబ్జి అనేది వస్తుందన్నమాట సో అలాగా మన యాప్ని సో స్పెసిఫిక్ కంట్రీస్లో ఎలా రిమూవ్ చేయాలనేది చూద్దాం సో దానికోసం మనం ప్లే కన్సోల్లోకి అయితే వెళ్ళాలి సో ప్లే కన్సోల్లోకి వెళ్తే ఫస్ట్ మనకి మన యాప్స్ అనేవి చూపిస్తుంది సో ఫస్ట్ మీరు ఏ యాప్ నుంచి ఏ యాప్ రిమూవ్ స్పెసిఫిక్ కంట్రీకి రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ లోపల ప్రెస్ చేయండి సో ఆ యాప్ రిలేటెడ్ డాష్ బోర్డ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ అండ్ దానికి రిలేటెడ్ మెట్రిక్స్ అయితే ఉంటుంది సో ఇది ఏంటంటే డెవలపర్ కన్సోల్ అనమాట సో ఇదేంటంటే మనం గూగుల్ ప్లే స్టోర్లో యాప్స్ పెట్టాలంటే సో ఈ డెవలపర్ కన్సోల్ మనం లాగిన్ అవ్వాలి ప్లే డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ కన్సోల్లో సో దానికి మీకు ట్వంటీ ఫైవ్ డాలర్స్ లైఫ్ టైం ఫీజ్ ఉంటుందన్నమాట సో వన్స్ పే చేస్తే చాలు లైఫ్ టైం వాడచ్చు అండ్ ఎన్ని యాప్స్ అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు గేమ్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఓన్లీ యాప్ స్టోర్లో సో సారీ ఓన్లీ గూగుల్ ప్లే స్టోర్లో సో ఇప్పుడు మనం యాప్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం సో దానికోసం మనకి ఇక్కడ రిలీజ్ అనే ఇక్కడ ట్యాబ్ ఉంది కదా సో ఈ రిలీజ్ ఓవర్ మీద క్లిక్ చేయండి సో రిలీజ్ ఓవర్ మీద క్లిక్ చేస్తే మీకు మనకి రిలీజ్ అంటే మనం రిలీజ్ చేసిన దానికి మొత్తం టోటల్ మెట్రిక్స్ అయితే చూపిస్తుంది అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ట్యాబ్స్ అయితే ఇక్కడ రిలీజ్ డాష్ బోర్డ్ ఉంది కదా సో రిలీజ్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి సో రిలీజ్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు సో ఇక్కడ కంట్రీస్ ఆర్ రీజియన్స్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే ఉంది సో కంట్రీస్ ఆర్ ట్యాబ్ రీజియన్స్ ట్యాబ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడైతే చూపిస్తుంది సో టోటల్ ఎన్ని కంట్రీస్లో మీ యాప్ అవైలబుల్ ఉందో అండ్ నెక్స్ట్ మీరు ఈజీగా సార్ట్అవుట్ చేయడానికి ఇక్కడ ఆల్ కంట్రీస్ అవైలబుల్ కంట్రీస్ అవైలబుల్ కంట్రీస్ ఉంది సో ప్రెసెంట్ అవైలబుల్ అంటే ఏ కంట్రీలో ఉన్న యాప్ లేదో అనేది జీరో అనమాట సో నేను ఇది సెర్చ్ చేయలేదు సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి సో రిమూవ్ కంట్రీస్ సో ఇప్పుడు ఈ రిమూవ్ కంట్రీస్ మీద క్లిక్ చేస్తే మీకు వన్ ఫిఫ్టీ టూ కంట్రీస్ అన్నీ వస్తాయి అన్నమాట సో ఇక్కడ నుంచి మీరు ఏ కంట్రీ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కంట్రీని ఇలా అయితే సెలెక్ట్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ కంట్రీ ఆరిజిన్స్ మీద క్లిక్ చేస్తే మీకు పాపప్ అయితే వస్తుంది సో ఏంటంటే మీకు ఈ యాప్ రిమూవ్ చేయాలేదని కన్ఫర్మేషన్ అనమాట సో ఈ రిమూవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఆ కంట్రీలో మన యాప్ అయితే చూపించదనమాట సో నెక్స్ట్ ఇప్పుడు మీరు దాన్ని చెక్ చేసుకోవాలంటే అన్అవైలబుల్లోకి వెళ్ళండి సో అవైలబుల్లో చూసుకుంటే మీకు ఇక్కడ అన్అవైలబుల్ లిస్ట్లో ఓన్లీ చైనా అయితే ఉంటుంది ఓన్లీ ఇప్పుడు చైనాలో మన ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ సెర్చ్ చేస్తే రాదనమాట సో ఈ విధంగా మన యాప్ని స్పెసిఫిక్ కంట్రీస్లో అవైలబుల్ లేకుండా చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు దాని లోపల ఉన్న ఫంక్షనాలిటీస్ని బ్లాక్ చేయాలంటే సో మనం ఏంటంటే అకౌంట్ లాగిన్ అవుతారు కదా సో ఆ లాగిన్ అకౌంట్స్ మనకి డిలీట్ చేస్తారు సో దానివల్ల మనకి ఫంక్షనాలిటీస్ కూడా రాకుండా ఉంటాయి సో ఈ విధంగా మనం యాప్ అనేది స్పెసిఫిక్ కంట్రీకి రిమూవ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోర్స్ ఫ్రీగా తెలుగులో నేర్చుకోవాలంటే ప్లేలిస్ట్ అయితే ఉంది సో మాక్సిమమ్ ఆల్ విడ్జెట్స్ విత్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో అయితే మనం కవర్ చేసాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎయిటీన్ బి అఫిషియల్